వెద్ద ఐస్లాండ్ మ్యూజియం ఇస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఒక ద్వీపంలో నిర్మించబడ్డ వస్తు ప్రదర్శనశాల ఎగచ్చట కలదు. ఆప్షన్ ఫోర్ నాగార్జునకొండలో కలదు. నెక్స్ట్ ద ఫస్ట్ స్ప్లిట్ ఇన్ నేషనల్ కాంగ్రెస్. జాతీయ కాంగ్రెస్లో మొదటి చీలిక 1907లో క్రింద పేర్కొన్న సమావేశంలో ఏర్పడింది. ఆప్షన్ వన్ సూరత్ సమావేశంలో స్ప్లిట్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ 78th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలో మొట్టమొదట వితంతు వివాహాన్ని ఈ క్రింది వారు జరిపించారు. కే విరేశలింగం. ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రాలో. ఓకే. నెక్స్ట్ 79 ద కుదాయ్ కిడ్మట్గార్స్. ద కుదాయ్ కిడ్మట్గార్స్ వేర్ ఆల్సో నౌన్ యాజ్ ద రెడ్ షర్ట్స్. ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎర్ర చొక్కాలు అంటారు. నెక్స్ట్ రోమన్ కాయిన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వేరియస్ సైట్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ దట్ బిలాంగ్స్ టు ద పీరియడ్ ఆఫ్ ద ఫాలోయింగ్. రోమన్ కాయిన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడో కనిపించే అది వచ్చి శాతవాహన కాలంలో ఉన్నటివి. నెక్స్ట్ 81 కింది పురస్కారాల్లో అబ్దుల్ కలాంకు బహుకరించింది పద్మశ్రీ. అబ్దుల్ కలాంకి పద్మశ్రీ అనే అవార్డుని ఇచ్చారు. నెక్స్ట్ 1857 తిరుగుబాటు పర్యావరణంగా పరిపాలనా పరంగా అధికార మార్పిడి ఒకరి నుండి ఇంకొకరికి ఎలా మారింది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాణికి మారింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ముందు పరిపాలిస్తుంది, దాన్ని బ్రిటిష్ రాణి తీసుకునింది. నెక్స్ట్ నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో ఈ క్రింది చెప్పబడ్డ ప్రాంతంలో రాశారు. దట్ ఈస్ రాజమహేంద్రవరంలో నన్నయ్య తెలుగులో రాశారు మహాభారతాన్ని. జైలులో తన నిరాహార దీక్ష కారణంగా మరణించిన విప్లవకారుడు జితిన్ దాస్. ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. జితిన్ దాస్. 85 కొండకర్ల అవ ఈ క్రింది జిల్లాలో కలదు. దట్ ఈస్ విశాఖపట్నం. విశాఖపట్నంలో కొండకర్లవ కలదు. నెక్స్ట్ బెలూమ్ గృహలో ఉన్న జిల్లా ఏది. బెలూమ్ గృహలో బెలూమ్ కేవ్స్ ఉన్నది వచ్చి కర్నూలులో ఉన్నాయి బెలూమ్ గృహలో. నెక్స్ట్ 87 లార్డ్ రిట్టన్ కింద చెప్పబడిన దానితో సంబంధం కలిగి లేడు. లేనిది ఏది. ఇల్బర్ట్ బిల్. ఇల్బర్ట్ బిల్ మాత్రం లార్డ్ రిట్టన్కి సంబంధం లేదు. మిగిలిన ఆయుధాల చట్టము, స్థానిక పత్రికా చట్టము, స్టాచీ కమిషన్ అన్ని లార్డ్ రిట్టన్కి సంబంధించినటివే. నెక్స్ట్ భారతదేశంలో గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని చేపట్టిన చంపారన్ 1917 ఏ రాష్ట్రంలో కలదు. చంపారన్ ఏ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ రైట్ ఆన్సర్ వచ్చి బీహార్. బీహార్లో చంపారన్ ఉంది. నెక్స్ట్ 89 ఈ క్రింది వారిలో ద ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపనతో సంబంధం లేనిది ఎవరు. ద ఉమెన్స్ ఇండియన్ స్థాపన అసోసియేషన్ సంబంధం లేనిది వచ్చి దుర్గాబాయ్ దేశ్ముఖ్. మిగిలిన ముగ్గురికి దాంతో సంబంధం ఉంది. మార్గెట్ కజిన్స్, అనిబిసెంట్, జిన్నా రాజా దాస్. నెక్స్ట్ 90th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో రుద్రమ్మదేవి అల్లుడు కానివారు ఎవరు. అల్లుడు కానిది ఎవరు. ప్రసాదిత్య నాయక అల్లుడు కానివారు. మిగిలిన ముగ్గురు అల్లుళ్ళు. ఎల్లవదేవ, మహాదేవ, అన్నయ్య మాత్య వచ్చి రుద్రమ్మదేవికి అల్లుళ్ళు. కానిది వచ్చి ప్రసాదిత్య నాయక్. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వందే మాత్రం మొదటిసారి ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడటం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చి 1896 కోల్కతా సమావేశం. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. 1896 కోల్కతా సమావేశంలో ఫస్ట్ టైం పాడారు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ పెయింటింగ్స్. చిత్రకళకు ప్రసిద్ధి చెందింది వచ్చి నెంబర్ 2 లేపాక్షి. నెక్స్ట్ క్రింది వాణిలో ఎవరు జలియన్ వాలా బాగ్ నరమేధకు నిరసనగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వంకు రాజీనామా చేశారు. రాజీనామా చేసింది వచ్చి శంకరన్ నాయర్. శంకరన్ నాయర్ గారు జలియన్ వాలా బాగ్కి దానికి అభ్యంతరం జరుపుతూ రాజీనామా చేశారు. శంకరన్ నాయర్. ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 94 క్రింది వాణులు ఎవరు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పని చేయలేదు. పని చేయింది వచ్చి శరత్ యాదవ్. మిగిలిన వాళ్ళందరూ పనిచేశారు. రామ్లాల్, కుమిత్ బెన్ జోషి, కేసీ అబ్రహం వచ్చి గవర్నర్స్గా పనిచేశారు. శరత్ యాదవ్ మాత్రం పనిచేయలేదు. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో గాంధీజీ అధ్యక్షుడు అయ్యాను. దట్ ఈజ్ ఆప్షన్ 3 1924 బెల్గాం సమావేశానికి గాంధీజీ అధ్యక్షుని వహించాడు. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. 1924 బెల్గాం. సిమ్లా సమావేశంలో ఏ వైస్రాయ్ కాలంలో నిర్వహించబడింది. సిమ్లా సమావేశం వచ్చి లార్డ్ వెవెల్. లార్డ్ వెవెల్ పీరియడ్లో సిమ్లా సమావేశం జరిగింది. నెక్స్ట్ 97 జ్యోతిరావు పూలే నెలకొల్పిన సుప్రసిద్ధ సంస్థ. జ్యోతిరావు పూలే నిర్మించినటువంటి సుప్రసిద్ధ సంస్థ వచ్చి సత్యశోధక్ సమాజం. ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సత్యశోధక్ సమాజం. తెలుగు లిటరసీ వాజ్ హైలీ ఎంకరేజ్డ్ బై హూమ్. తెలుగు సాహిత్యాన్ని అత్యధికంగా ప్రోత్సహించిన వారు వచ్చి సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ వారు తెలుగు సాహిత్యాన్ని చాలా ఎక్కువ ప్రోత్సహించారు.
నెక్స్ట్ 1918లో ప్రచురించిన ఇండియా ఇన్ ట్రాన్సిషన్ ఇండియా ఇన్ ట్రాన్సిషన్ గ్రంథ రచయిత ఎంఎన్ రాయ్ అనేవారు ఇండియా ఇన్ ట్రాన్సిషన్ ఇన్ 1918లో రచించారు. నీటి బాష్పీభవన రేటు దీనిలో విలోమానుపాతంతో ఉంటుంది. నీటి బాష్పీభవన రేటు దీంతో విలోమానుపాతంలో ఉంటుంది, దట్ ఈస్ హ్యూమిడిటీ. ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ యూనివర్సలీ ప్రొపోర్షనల్స్ టు ఆప్షన్ టు హ్యూమిడిటీ.